హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అనకాడమీ. అనకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అని లైన్ అంటే ఏమైనా ఒక 2 పాయింట్స్ తీసుకుంటే వాటిలో మధ్య గల అత్యల్ప దూరం అండి. అత్యల్ప దూరం అంటే 2 పాయింట్స్ని కలిపే అతి తక్కువ డిస్టెన్స్ని మనం లైన్ అంటామండి. సో మనం 2 పాయింట్స్ని డిఫరెంట్ వేస్లో యాడ్ చేయొచ్చు. సో ఇట్లా యాడ్ చేయొచ్చు, ఈ విధంగా యాడ్ చేయొచ్చు, ఈ విధంగా యాడ్ చేయొచ్చు. వీటిని వక్రాలు అంటాం, లైన్స్ అంటాం. సో లైన్ అనేది ఎట్లా వస్తుందంటే ఆ 2 పాయింట్స్ మధ్యలో ఉండే అత్యల్ప దూరం అండి. అంటే అతి కనిష్ట దూరాన్ని మనం లైన్ అని చెప్పి ఇండికేట్ చేస్తాం. సో ఆ 2 పాయింట్స్ మనం ఫస్ట్ వన్ ఏ పాయింట్ అని, సెకండ్ వన్ బి పాయింట్ అని చెప్పి డిసైడ్ చేసి అంటే డినోట్ చేసుకుంటే అంటే ఐడెంటిఫై చేసి పెట్టుకుంటే ఈ ఏబిని ఒక రేఖ అని చెప్పి ఇలా చూపిస్తామండి. ఏబి లైన్ అని చెప్పి దానిపైన ఒక చిన్న లైన్ గీస్తాం, దాన్ని మనం ఏబి లైన్ అని చెప్పి గుర్తుపట్టడానికి ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ మనం ఒక లైన్ గురించి మాట్లాడదామండి. ఒక లైన్కి ఉండే ప్రాపర్టీస్ ఏంటంటే, ఇందులో ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక లైన్ పైన ఏదైనా బిందువు దగ్గర ఉండే మొత్తం కోణం విలువ 360 డిగ్రీస్ అండి. 360 డిగ్రీస్ అంటే ఒక లైన్ మనం తీసుకున్నప్పుడు ఒకే లైన్ పైన ఏ బిందువు వద్దైనా సరే, ఎనీ పాయింట్ ఎక్కడైనా సరే మొత్తం కోణం విలువ 360 డిగ్రీస్ ఉంటుందండి. ఇది ఫస్ట్ పాయింట్ అండి. సో మనం ఒక లైన్ పైన ఏ బిందువు వద్దైనా సరే మొత్తం కోణం విలువని 360 డిగ్రీస్గా మనం గుర్తించవచ్చు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ వచ్చేసి ఈ లైన్కు జనరల్ ఫామ్, అంటే లైన్కు ఒక ఈక్వేషన్ ఉంటుంది కదా, ఆ ఈక్వేషన్ ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. సో జనరల్ ఫామ్ వచ్చేసి ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 అండి. అంటే లైన్ మనం ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 అని ఈక్వేషన్ తోటి మనం చూపిస్తాం కామన్గా. కాకపోతే దీన్ని చూపడానికి డిఫరెంట్ మెథడ్స్ కూడా ఉన్నాయండి. అంటే మనకి ఇక్కడ జస్ట్ జనరల్ ఫామ్ అంటున్నాం, నెక్స్ట్ 2 పాయింట్స్ ఇస్తే ఈ విధంగా గుర్తుపట్టాలి, అండ్ ఒక పాయింట్ అండ్ ఒక స్లోప్ ఇస్తే ఈ విధంగా గుర్తుపట్టాలి. స్లోప్ అంటే వాలు అని చెప్పంటాం. అండ్ ఇంటర్సెప్ట్ ఫామ్స్, డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి. సో ప్రతి ఫామ్ గురించి కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి జనరల్ ఫామ్. ఈ జనరల్ ఫామ్ వచ్చేసి మనకి ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ 0. అండ్ సెకండ్ వచ్చేసి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఒక స్లోప్ ఇస్తాడు, ఇంకొకటి నంబర్ ఇచ్చేస్తాడు, మనకు ఒక పాయింట్ ఇస్తాడు. సో అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అని చెప్పి డినోట్ చేస్తామండి. ఇక్కడ సి అంటే వై ఇంటర్సెప్ట్, అంటే ఒక ఇంటర్సెప్ట్ ఉంటుంది, ఒక స్లోప్ ఉంటుంది, దీన్ని స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటాం. ఇక్కడ సి అంటే వై ఇంటర్సెప్ట్, ఎం అంటే స్లోప్ అండి. ఎం ఈక్వల్ టు స్లోప్ అని చెప్పి తీసుకుంటాం, అండ్ సి అంటే వై ఇంటర్సెప్ట్ అని చెప్పి డినోట్ చేస్తామండి, వై ఇంటర్సెప్ట్. సో ఇంటర్సెప్ట్ అంటే అంతరఖండాలని చెప్పి అంటాం తెలుగులో, అంతరఖండ రూపం అని చెప్పి తెలుగులో డినోట్ చేయడం జరుగుతుంది ఇంటర్సెప్ట్ అనేది. సో టర్మ్స్ పెద్ద కన్ఫ్యూజింగ్ కూడా ఉంటాయి ఇందులో, కానీ మనం రెండింటిలో చదువుదామండి, ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా టర్మ్స్ని డిస్కస్ చేద్దాం. సో స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. సో ఇంకొక విధంగా ఒక డినోట్ చేయొచ్చు. ఇప్పుడు 2 లైన్స్ ఒక 2 పాయింట్స్ని తీసుకున్నప్పుడు ఏ బి, ఇక్కడ ఏ వద్ద ఎక్స్ వన్ కామా వై వన్ అనే పాయింట్ ఉంది. సో దాని పొజిషన్ బి అనేది ఎక్స్ టూ కామా వై టూ అనే పొజిషన్ ఉంది, అంటే ఎక్స్ అక్షం నుంచి ఎక్స్ వన్ దూరం, వై అక్షం నుంచి వై వన్ దూరం, యాజ్ వెల్ ఎస్ బి అనేది కూడా ఒక పొజిషన్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఏబి రేఖని, ఏబి రేఖని అంటే రెండు బిందువులు ఇస్తే, రెండు బిందువుల వాల్యూస్ ఇస్తే రేఖ సమీకరణం ఏ విధంగా ఉంటుందంటే ఏబి లైన్ ఈక్వల్ టు వై మైనస్ వై వన్ ఈక్వల్ టు వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అని చెప్పి డినోట్ చేస్తామండి. అంటే ఒక రేఖ గురించి ఇంత టాపిక్ ఉంటుంది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే రేఖ గ్రంథంలో స్టార్టింగ్ అయితే ఒక సింగిల్ లైన్, తర్వాత 2 లైన్స్, తర్వాత 3 లైన్స్ అట్లా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఒక లైన్ తీసుకుంటే ఒక లైన్కి జనరల్ ఫామ్ ఏఎక్స్ ప్లస్ బివై ఈక్వల్ బివై ప్లస్ ఈక్వల్ 0. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. అండ్ 2 పాయింట్స్ ఇస్తే వై మైనస్ వై వన్ ఈక్వల్ టు వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్. అండ్ ఇక్కడ వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అంటే కంప్లీట్ వాల్యూని మనం స్లోప్ అంటాం, వాలు అంటే దీని మొత్తాన్ని ఎం తోటి డినోట్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఏంది, పాయింట్ అండ్ స్లోప్, పాయింట్ అండ్ స్లోప్ అనే ఫామ్ కూడా తీసుకోవచ్చు. సో మనకి ఇక్కడ మొత్తం 4 రకాల ఫామ్స్ వచ్చినాయి. ఫస్ట్ వన్ జనరల్ ఫామ్, సెకండ్ వన్ స్లోప్ ఇంటర్సెప్ట్, అండ్ థర్డ్ వన్ టూ పాయింట్స్ ఇచ్చినప్పుడు, అండ్ ఫోర్త్ వన్ ఒక పాయింట్ అండ్ ఒక స్లోప్ ఇచ్చినప్పుడు, అండ్ ఫిఫ్త్ వన్ 2 ఇంటర్సెప్ట్ ఇస్తే, అంటే ఇంటర్సెప్ట్ ఫామ్ అని ఇంకోటి ఉంటుందండి, ఇంటర్సెప్ట్ ఫామ్ అని ఇంకోటి వస్తుంది. సో ఇంటర్సెప్ట్ ఫామ్లో మనకి సేమ్ లైన్ ఈక్వేషన్ కావాలంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి విచ్ ఇస్ ఈక్వల్ టు 1 అండి. ఇది ఇంటర్సెప్ట్ ఫామ్లో లైన్కి ఈక్వేషన్. సో ఒక లైన్కి మనకి ఎన్ని రకాల ఈక్వేషన్స్ ఉంటాయంటే మొత్తం కంప్లీట్గా 5 ఈక్వేషన్స్ వస్తాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి జనరల్ ఫామ్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ ఈక్వల్ 0. సెకండ్ వన్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. అండ్ థర్డ్ వన్ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు వై మైనస్ వై వన్ ఈక్వల్ టు వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్
ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అండ్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ వచ్చేసి స్లోప్ కమ్ వన్ పాయింట్ వై మైనస్ వై వన్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అండ్ లాస్ట్ లో ఇంటర్సెప్ట్ ఫామ్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ ఎక్స్ మైనస్ ఏ ప్లస్ వై బై బి సారీ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు వన్. ఇక్కడ ఏ అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ అండి, ఇక్కడ వై అంటే బి అంటే వై ఇంటర్సెప్ట్. యాక్చువల్గా ఈ పొజిషన్ మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ ఉంటుంది, ఈ పొజిషన్ వై ఇంటర్సెప్ట్ ఉంటుంది. సో మనకి అక్కడ సింపుల్గా ఏ కమ్మ బి తోటి చూపిస్తాం. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా తెలియాలి మనకి, జనరల్గా ఒక లైన్ ఇచ్చేస్తే జనరల్ ఫామ్లో ఒక లైన్ ఇచ్చేస్తాం ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు జీరో. సో ఈ లైన్కి స్లోప్ అనేది ఏ విధంగా ఉంటుంది, స్లోప్ అంటే వాల్ అని చెప్పాను కదా, ఎమ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్, ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్, మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్ విచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ గుణకం మైనస్ ఏ బై వై గుణకం బి అండి. సో స్లోప్ ఈక్వల్ టు ఏ బై బి అని చెప్పేసి డినోట్ చేస్తాం, స్లోప్ ఈక్వల్ టు ఏ బై బి. ఇది డైరెక్ట్గా లైన్ ఇచ్చినప్పుడు, లైన్ కాకుండా టూ పాయింట్స్ ఇస్తే స్లోప్ ఈక్వల్ టు, ఇందులో డిస్కస్ చేసినాం కదా వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్, ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అని చెప్పేసి డినోట్ చేయొచ్చు. సో ఇది రెండు రెండు బిందువులు ఇచ్చినప్పుడు స్లోప్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి డైరెక్ట్గా లైన్ ఇచ్చినప్పుడు స్లోప్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఉపయోగపడుతుంది. ఇది మొత్తం కూడా సింగిల్ లైన్ అండి, అంటే ఒక లైన్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. సో ఇది కాకుండా ఒక రెండు లైన్లను కంపేర్ చేసి చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ లైన్ వచ్చేసి క్లియర్గా ఏబి అని చెప్పి తీసుకుందాం, ఏ బి లైన్. ఇంకొక లైన్ వచ్చేసి సిడి అని చెప్పి ఇంకోటి తీసుకుందాం అండి. సిడి స్ట్రేట్గానే ఉండని అవసరం లేదు, క్రాస్గా ఉన్నా సరే, కాకపోతే డిస్టెన్స్ మాత్రం తక్కువ ఉండాలి, అంటే మధ్యలో వంకర దింకలు ఉండదు. సో దాని మనం లైన్ అని చెప్పి అంటాం. సో ఇది సిడి లైన్ అండి, సిడి ఇది ఏబి లైన్, ఇది ఫస్ట్ లైన్, ఇది సెకండ్ లైన్. ఇప్పుడు ఈ రెండు లైన్ల గురించి మాట్లాడుకుంటే వాటి మధ్యలో మూడు కేసెస్ ఎగ్జిస్ట్ అవుతాయి, అంటే మూడు రకాల ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మనం పేర్లు పెట్టిద్దాం. సో ఫస్ట్ లైన్ పేరు వచ్చేసి ఏ వన్ ఎక్స్ ప్లస్ బి వన్ వై ప్లస్ సి వన్ ఈక్వల్ టు జీరో అనుకుందాం. అండ్ సెకండ్ లైన్ వచ్చేసి ఏ టూ ఎక్స్ ప్లస్ బి టూ వై ప్లస్ సి టూ ఈక్వల్ టు జీరో అనుకుందాం. సో ఇక్కడ మనకి రెండు లైన్స్కి రెండు పేర్లు పెట్టేసుకున్నాం, ఒకటి ఏబి లైన్ ఒకటి సిడి లైన్. ఇప్పుడు కొంచెం క్లియర్గా గమనిద్దాం, మనం రెండు లైన్ తీసుకున్నప్పుడు రెండు లైన్స్ అండి, ఒకటి ఏబి లైన్ ఒకటి సిడి లైన్, ఏబి లైన్ ఒకటి ఇంకోటి సిడి లైన్ ఒకటి. సో ఈ రెండు లైన్ల మధ్యలో ఎన్ని రకాల కేసెస్ ఉండొచ్చు అంటే మూడు రకాల కేసెస్ అని చెప్పన్న. సో ఫస్ట్ కేసు అంటే ఒక లైన్ ఉంది, దీనికి సమాంతరంగా ఇంకొక లైన్ ఉంటాయి, అంటే ఇదే డైరెక్షన్లో ఉందో ఇదే డైరెక్షన్లో పక్క పక్కన కాకుండా సరే ఒకదాని మీద ఒకటి ఉన్నా సరే సమాంతరంగా ఉంటే ఒక కేసు అండి, అంటే రెండు లైన్లు సమాంతరంగా ఉండడం. సో ఇక్కడ ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అని చెప్పి చెప్పచ్చు, అంటే రెండు లైన్లు కూడా సమాంతర రేఖలు, అంటే సమాంతరంగా ప్యారలల్గా ఉండడం. సెకండ్ కేసు ఏంటంటే ఈ రెండు లైన్లు ఒకదానికొకటి టచ్ కావడం, టచ్ కావడం అంటే ఖండించుకోవడం, అంటే ఏబి సిడీలు రెండు కూడా ఖండించుకోవడం అంటే టచ్ కావడం, అదొక కేసు అండి, అది సెకండ్ కేసు. అండ్ థర్డ్ కేసు వచ్చేసి ఈ రెండు లైన్లు కూడా, అంటే ఇప్పుడు టచ్ అయింది కదా, ఈ టచ్ అయిన యాంగిల్ పైన డిపెండ్ అవుతుంది థర్డ్ కేసు అనేది, ఇట్లా కాకుండా ఇట్లా కూడా టచ్ కావచ్చు, అంటే ఎగ్జాక్ట్గా 90 degrees అండి, ఎగ్జాక్ట్గా 90 degrees టచ్ అవుతాయి. సో ఫస్ట్ కేసు ఏంటంటే నెవర్ టచ్, అక్కడ టచింగ్ అనే ఉండదు. సెకండ్ కేసు ఏంటంటే టచ్ అవుతుంది అంటే ఖండించుకుంటున్నాయి. అండ్ థర్డ్ కేసు ఏంటంటే మనం ఇక్కడ డిస్కస్ చేసేది లంబంగా ఖండించుకుంటున్నాయి, అంటే 90 degrees తోటి ఖండించుకుంటున్నాయి. అప్పుడు మనం పర్పెండిక్యులర్ లైన్స్ అంటాం, ఏబి ఈజ్ పర్పెండిక్యులర్ టు సిడి అని చెప్పి డినోట్ చేయొచ్చు. సో ఒక కేసు ఏంటంటే ప్యారలల్, ఇంకో కేసు ఏంటంటే టచింగ్ గల రెండు పాయింట్స్, అండ్ థర్డ్ కేసు వచ్చేసి కోఇన్సిడెన్స్, అంటే ఏకీభవించడం, అంటే ఇది ఒక లైన్ అండి, ఇది ఇంకో లైన్. అండ్ వన్ మోర్ థింగ్, లైన్ అనేది ఎప్పుడు ఎండ్ కాదండి, నెవర్ ఎండింగ్ అనమాట, స్ట్రైట్గా అట్లా ఇంత దూరం ఉంటుంది. సో ఇది ఫస్ట్ లైన్, ఇది సెకండ్ లైన్. నేను సెకండ్ లైన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసేసిన ఈ విధంగా జరిగింది, ఇప్పుడు ఇది కూడా మొత్తం సెకండ్ లైన్ కావడం జరిగింది. సో ఫస్ట్ లైన్ మాత్రం కింద ఉంది. ఇప్పుడు ఏం జరిగింది, ఒక లైన్ ఇంకొక లైన్ తోటి ఏకీభవించింది, అంటే ఒక దాని మీద ఇంకో లైన్ ఉంది, దాన్ని మనం కోఇన్సిడెన్స్ అని చెప్పి ఇంగ్లీష్లో ఉంటాం, తెలుగులో వచ్చేసి ఏకీభవించడం అని చెప్పి అంటాం. సో ఏకీభవించడం అనేది మూడో కేసు అండి. సో ఫస్ట్ కేసు ఏంటంటే రెండు సమాంతరంగా ఉండడం, రెండు లైన్ కూడా సమాంతరంగా ఉండడం. సెకండ్ కేసు ఏంటంటే ఒక ప్లేస్లో ఖండించుకోవడం, ఒక ప్లేస్లో ఒక ఏకైకంగా ఖండించుకోవడం, ఒక ప్లేస్లో ఖండించుకోవడం. అండ్ థర్డ్ కేసు వచ్చేసి ఏకీభవించడం, అంటే ఒక దానిపైన ఒకటి ఉండడం. సో మూడు కేసెస్ ఎగ్జిస్ట్ అయితే మనకి, సమాంతరంగా ఉండడం, ఏకీభవించడం, ఖండించుకోవడం. ఈ మూడు కేసెస్ కూడా ఏ విధంగా ఉంటుందో ఒకసారి సెట్ చేద్దాం మళ్ళీ ఇంకొంచెం డెప్త్గా చూస్తే. సో ఫస్ట్ కేసు ఏమని చెప్పండి, మనం ఖండించుకోవడం, సారీ సమాంతరంగా ఉండడం, రెండు లైన్లు సమాంతరంగా ఉంటే దాన్ని మనం ఏబిఈజ్ ప్యారలల్ టు సిడి అని చెప్పి అంటామండి. ఏబిఈజ్ ప్యారలల్ టు సిడి అంటాం. ఏ విధంగా తీసుకుంటున్నాం, ఫస్ట్ లైన్ ఏఎక్స్ ఏ వన్ ఎక్స్ ప్లస్ బి వన్ వై ప్లస్ సి వన్ ఈక్వల్ జీరో. అండ్ సెకండ్ లైన్ వచ్చేసి సిడి అని చెప్పేసి అన్నాం, ఇది ఏబి లైన్. ఇక్కడ మనం ఏ టూ ఎక్స్ ప్లస్ బి టూ వై ప్లస్ సి టూ ఈక్వల్ జీరో. సో ఈ రెండు లైన్స్ సమాంతరంగా ఉన్నప్పుడు, సో ప్యారల లైన్స్ అన్నప్పుడు లైన్స్ అనేటి వాల్ ఉంది కదండి, దీన్ని ఫస్ట్ వన్ ఎం అని చెప్పాను కదా, ఎం వన్ అంటే దానికి ఎక్స్ గుణకం బై వై గుణకం అని చెప్పినాం కదా. సో ఎక్స్ గుణకం అంటే ఇక్కడ ఏ వన్,
బై వై గుణకం అంటే b1. దీని వాళ్ళు ఏమిటో అనుకుంటే మైనస్ a2 బై b2. ఎప్పుడైతే ఈ రెండు లైన్లు సమాంతరంగా ఉంటాయో ఈ రెండు కూడా సమాంతరంగా ఉంటాయండి, అంటే స్లోప్స్ ఆర్ ఈక్వల్. సో స్లోప్స్ ఆర్ ఈక్వల్ అంటే మైనస్ a1 బై b1 ఈక్వల్ టు మైనస్ a2 బై b2. సో మైనస్ మైనస్ గెట్ క్యాన్సల్, విచ్ ఇస్ ఈక్వల్ టు a1 బై b1 ఈక్వల్ టు a2 బై b2 రావడం జరుగుతుంది. సో ఈ కేసులో మనం ఏమంటాం అంటే వాటిని సమాంతర రేఖలు అని చెప్పంటాం, సమాంతర రేఖలు. కాకపోతే ఇక్కడ ఇంకో కండిషన్ ఏంటంటే ఈ c1 c2 ఉంది కదా, కాన్స్టెంట్ టర్మ్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఉండాలి. అంటే విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు c1 బై c2 అయితేనే వాటిని మనం సమాంతర రేఖలు అని చెప్పి అంటామండి, వాటి మనం సమాంతర రేఖలు అంటాం. అంటే సమాంతర రేఖల విషయంలో ఎక్స్ గుణకాలు వై గుణకాల నిష్పత్తి సమానంగా ఉంటుంది, కాకపోతే కాన్స్టెంట్ టర్మ్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. సో దీని మీద అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే ఒక లైన్ ఇచ్చేస్తారు మనకి, 3x + 4y + 5=0 అనే లైన్ ఇచ్చేస్తే ఈ రేఖకి సమాంతరంగా ఉండే ఇంకొక రేఖ ఏది అని అడిగినప్పుడు సమాంతర రేఖల విషయంలో కంపల్సరీ కూడా 3x + 4y అంటే ఈ రెండు టర్మ్స్ సేమ్ ఉండాలండి. లాస్ట్ మాత్రం ఏదైనా కాన్స్టెంట్ సంథింగ్ వాల్యూ తీసుకుంటే అప్పుడు ఈ రెండు లైన్ కూడా ప్యారలల్ ఉన్నట్టు ఈచ్ అదర్. సో ఒకదానికొకటి సమాంతరంగా ఉండేది ఇప్పుడు డినోట్ చేస్తాం. అంటే సమాంతర రేఖల విషయంలో ఈ ఫస్ట్ 2 పార్ట్స్ మొత్తం కూడా సేమ్ ఉంటుంది, అండ్ కంపల్సరిగా ఈ సెకండ్ పార్ట్లో డిఫరెన్స్ ఉండాలి. కంపల్సరిగా సెకండ్ పార్ట్లో డిఫరెంట్ ఉంటేనే దాన్ని సమాంతర రేఖలు అంటాం. అలా ఉండకపోతే ఏకీభవించుకోవడం అవుతుంది. ఇలా ఉంటేనే సమాంతర రేఖలు, ఇలా లేకపోతే ఒక లైన్ పైన ఒక లైన్ ఉన్నట్టు దాన్ని మనం థర్డ్ కేసు లైన్స్ ఇట్లా ఏకీభవించుకునేట్టు. సో ఇది వేరే కేసు, ఈ కేసు వేరే. ఇప్పుడు మనం సమాంతర రేఖల గురించి డిస్కస్ చేసినప్పుడు కంపల్సరీ c1 బై c2 అనేది డిఫరెంట్గా ఉండాలి కంపేరింగ్ విత్ a1 బై a2. అంటే మన రెండు కేసెస్, ఫస్ట్ వన్ a1 బై a2 విచ్ ఈస్ ఈక్వల్ టు a2 బై b2 రావాలి, అండ్ యాజ్ వెల్ అస్ c1 బై c2 అనేది రెండింటికి నాట్ ఈక్వల్ రావాలి. ఈ కేసుని సమాంతరంగా ఉండడం అంటాం. సో ఇట్లా కూడా డినోట్ చేయొచ్చు. ఇదే లైన్కి ఇప్పుడు 6x + 8y + 16 అనేది సమాంతరంగా ఉందా లేదా అని చెప్పి అడిగినప్పుడు కంపల్సరీ సమాంతరంగా ఉన్నట్టే. ఎందుకంటే ఇక్కడ మనకి 3x 4y, ఇక్కడ 6x 8y, ద రేషియో బిట్వీన్ ఎక్స్ కోఆప్షెంట్ అండ్ వై కోఆప్షెంట్స్ అంటే 3/6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4/8 అవడం జరుగుతుంది. అంటే 1/2 = 1/2 వస్తుంది. సో ఇక్కడ మనం కంపేర్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ నాట్ ఈక్వల్ టు c1 బై c2 విచ్ ఈజ్ 5/16 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1/2. సో కంపల్సరీగా a1 బై a2 = b1 బై b2 రావాలి, యాజ్ వెల్ యాజ్ నాట్ ఈక్వల్ టు c1 బై c2 రావాలి, అప్పుడే వాటిని మనం ఏకీభవించుకునేది ఎక్కడ చెప్పంటాం. ఇది ఫస్ట్ కేసు అండి సమాంతర లైన్స్. అండ్ ఇక్కడ మనకి కంపల్సరీగా ఫస్ట్ లైన్ది వాళ్ళు ఎంత వచ్చిందో సెకండ్ లైన్ వాళ్ళు కూడా అంతే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా చెక్ చేయొచ్చు, ఇక్కడ m ఈక్వల్ టు ఏమైతుందంటే మైనస్ ఎక్స్ కోఆప్షియంట్ అంటే -3/y కోఆప్షియంట్ అంటే 4 ఉంటుంది. సెకండ్ ఈ కేసు తీసుకుంటే -x² / y² సో ఎక్స్ కోఆప్షియంట్ అంటే -6/y² = 8 అండి, విచ్ ఇస్ ఈక్వల్ టు -3/4. అంటే మళ్ళీ కూడా సేమ్ రావడం జరుగుతుంది. అంటే ఫస్ట్ కేసులో సమాంతర లైన్ల గురించి మొత్తం కాన్సెప్ట్ ఇట్లా ఉంటుంది. సో సెకండ్ కేసులో ఏంటంటే లైన్స్ ఖండించుకుంటాయి కానీ ఒకే ప్లేస్లో, అంటే ఇంటర్సెక్టింగ్ అవుతాయి. ఇప్పుడు సమాంతర రేఖలు అంటే ఎక్కడ కూడా ఖండించుకోవండి, ఎందుకంటే లైన్ ఓతనే ఉంటాయి తప్ప ఇక్కడ ఒకదానికొక టచ్ కాదు, ఇట్లా టచ్ కాదు. సో ఇప్పుడైతే మనం టచ్ కాదన్నాము దాన్ని మనం ఇప్పుడు సొల్యూషన్ ఉండదు, నో సొల్యూషన్. అంటే సమాంతర కేసం సమాంతర లైన్స్ విషయంలో సొల్యూషన్ అనేది రాదండి, ఎందుకంటే ఆ రెండు కూడా ఎప్పుడు టచ్ కావు. సమాంతర రేఖలు అంటే ఇట్లా వెళ్తిపోతూనే ఉంటాయి తప్ప ఇట్లా క్రాస్ అయితే కాదు కదా. సో లైన్ ఇట్లా క్రాస్ కాదు కాబట్టి ఇక్కడ టచింగ్ అనేది ఉండదు, టచింగ్ ఉండకపోతే సొల్యూషన్ ఉండదు. సో ఎక్కడైతే టచ్ అవుతుందో దాని మనం సొల్యూషన్ అంటే వాటికి సాధన, ఆ రెండు రేఖల యొక్క ఆన్సర్ సాధించడం. సో మనం ఎక్స్ అండ్ వై వాల్యూస్ రాయగలుగుతాం, కానీ ఇంతకుముందు కేసులో మనం ఎక్స్ అండ్ వై వాల్యూస్ రాయలేము. కానీ సెకండ్ కేసులో మనం తీసుకునేదే ఇంటర్సెక్టింగ్ ఎట్ 1 పాయింట్, అంటే ఒకే ప్లేస్లో మాత్రమే, లైక్ ఇట్లా ఉంటే ఈ లైన్ ఇలా ఉంది ఈ లైన్ ఇలా ఉంది. సో ఈ ఒక్క ప్లేస్లో మాత్రమే ఖండించుకుంటే, అంటే రెండు లైన్స్ అనేవి ఒకే ప్లేస్లో ఖండించుకుంటే ప్రాపర్టీస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కేసులో నెవర్ టచింగ్, అప్పుడు మనం సమాంతర రేఖలు అన్నాం. సెకండ్ కేసులో టచింగ్ ఎట్ ఓన్లీ 1 పాయింట్. సో టచింగ్ ఎట్ ఓన్లీ 1 పాయింట్ అంటే ఫస్ట్ కండిషన్ మనకి ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి a1x + b1y + c1 = 0, సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి a2x + b2y + c2 = 0. కాబట్టి ఈ కేసుకి కండిషన్ ఏ విధంగా ఉంటుంది అంటే a1 బై a2 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 బై b2 వస్తుందండి, విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 బై b2. సో ఇట్లా ఉన్నప్పుడు మాత్రమే దానికి సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఆ సొల్యూషన్ కూడా ఏకైకం, అంటే యూనిక్ సొల్యూషన్ వస్తుందండి. అంటే యూనిక్ సొల్యూషన్ రావడం జరుగుతుంది, యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఎప్పుడు అది a1 బై a2 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 బై b2 అయితే దానికి యూనిక్ సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందండి, యూనిక్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ కావడం జరుగుతుంది. సో ఇది సెకండ్ కేసు అండి. థర్డ్ కేసులో ఒకదాని తర్వాత ఒకటి అంటే ఏకీభవించడం, ఒకదానిపైన ఒకటి ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న లైన్ ఇది పెద్ద లైన్, దీన్ని మనం ఎక్స్టెండ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది కాబట్టి ఎక్స్టెండ్ చేసినప్పుడు మొత్తం ఎక్కువ ప్లేస్లో టచ్ అవుతుందండి, ఇన్ఫైనట్ ప్లేస్లో టచ్ అయిపోతుంది.
ఇన్ఫైనైట్ ప్లేస్లో టచ్ అవ్వడం అంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ రావడం, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ రావడం. సో ఇది కావాలి అంటే మనకి కండిషన్ వచ్చేసి ఏ వన్ బై ఏ టూ విచ్ ఈజ్ ఈక్వల్ టు బీ వన్ బై బీ టూ అండ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు సి వన్ బై సి టూ. ఇట్లా అయితే దాని మనం ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉన్నాయని చెప్పంటాం, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉన్నాయని చెప్పంటాం. సో మూడు కండిషన్స్ని ఒకసారి క్లియర్గా రాసుకుందామండి. ఫస్ట్ కేస్ ఏ వన్ బై ఏ టూ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీ వన్ బై బీ టూ. సో ఫస్ట్ మనం ఏ వన్ బై ఏ టూ బీ వన్ బై టూ కంపేర్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వచ్చింది అనుకోండి, అక్కడ మనకి ఓన్లీ వన్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది, ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది. ఇలా కాకుండా ఏ వన్ బై ఏ టూ విచ్ ఈజ్ ఈక్వల్ టు బీ వన్ బై బీ టూ వస్తే మనం ఇప్పుడు కంపేర్ చేయాలి, దేన్ని సి వన్ బై సి టూని కంపేర్ చేయాలి. ఇది నాట్ ఈక్వల్ టు వస్తే అంటే ఈ రెండు కరెక్ట్, లేకపోతే థర్డ్ నాట్ ఈక్వల్ వచ్చింది, అప్పుడు ఏమవుతుందంటే నో సొల్యూషన్ అండి, దీనికి సొల్యూషన్ ఉండదు. ఎందుకంటే ఈ రెండు కూడా ప్యారలల్ లైన్స్, ప్యారలల్ లైన్స్కి సొల్యూషన్ రాదు. సో ఇది ప్యారలల్ లైన్స్కి కండిషన్, ఇది టచింగ్ ఎట్ వన్ పాయింట్ కండిషన్, ఇది ప్యారలల్ లైన్స్. అండ్ లాస్ట్ మనం వచ్చేసి ఇన్ఫైనైట్ లైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వన్ బై ఏ టూ విచ్ ఇస్ ఈక్వల్ టు బీ వన్ బై బీ టూ అండ్ విచ్ ఇస్ ఈక్వల్ టు సి వన్ బై సి టూ వస్తే దాన్ని మనం సొల్యూషన్ ఉంటుంది, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటుంది, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఒకదానిపైన ఒకటి ఉండడం అంటే ఏకే భవించడం, ఏకే భవించడం, ప్యారలల్గా ఉండడం అంటే టచింగ్ లేకపోవడం, టచింగ్ ఎట్ వన్ పాయింట్. ఈ మూడు కేసెస్ మనకి రెండు లైన్స్ని తీసుకున్నప్పుడు వచ్చే ఛాన్స్ ఉందండి. అంటే ఒక రెండు లైన్స్ని గమనిస్తే ఈ మూడు కేసులలో ఏదో ఒక కేసు ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ దీని తర్వాత ఇంకొక విషయం మనం తెలుసుకోవచ్చు, అదేంటంటే లంబరేఖలు అండి. సో ఇంతకుముందు కొన్ని సమాంతర రేఖల గురించి తెలుసుకున్నాం కదా. లంబరేఖలు అంటే ఖండించుకుంటాయి, కాకపోతే వాటి మధ్యలో కోణం 90 డిగ్రీలు ఉంటుంది. సో మనం రెండు రేఖల్ని ఏ వన్ ఎక్స్ ప్లస్ బి వన్ వై ప్లస్ సి వన్ ఈక్వల్ జీరో అండ్ ఏ టూ ఎక్స్ ప్లస్ బి టూ వై ప్లస్ సి టూ ఈక్వల్ జీరో తీసుకుంటే దీని ఫస్ట్ స్లోప్ అంటే, అంటే ఫస్ట్ స్లోప్ని మనం ఎమ్ అని అంటాం కదా, ఎమ్ వన్ ఈక్వల్ టు మైనస్ ఏ బై బి వస్తుంది. దీని సెకండ్ స్లోప్ ఏమవుతుంది మనకి మైనస్ బి బై అంటే మైనస్ ఎక్స్ సారీ మైనస్ ఏ టూ బై బీ టూ వస్తుంది. కాకపోతే మనకి ఈ విధంగా అడగకుండా ఒక లైన్ ఇచ్చేస్తాడు, దీనికి లంబంగా ఉండే ఇంకొక లైన్కి స్లోప్ ఎంత అని అడుగుతాడు. సో ఒక లైన్ ఇచ్చేసి అంటే ఈ లైన్కి స్లోప్ ఇచ్చేస్తాడు, ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చేస్తాడు. లైన్ ఈక్వేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 3x ప్లస్ 4y ప్లస్ 5 ఈక్వల్ 0 ఇచ్చేస్తాడు. సో ఈ రేఖకు లంబంగా ఉండే మరి ఒక రేఖ యొక్క స్లోప్ ఎంత, వాలు ఎంత అని అడగడం జరుగుతుంది. సో ఫస్ట్ దానికి ఏం చేయలేదు మనం, ఈ రేఖ యొక్క వాలు కనుక్కోవాలి. ఆ రేఖ యొక్క వాలు ఏమవుతుంది, మైనస్ ఏ బై బి ఫార్ములా యూజ్ చేసినప్పుడు మైనస్ 3/4 వస్తుంది. సెకండ్ అంటే ఇది ఎం1 అండి. కండిషన్ వచ్చేసి ఎం1 ఇంటూ ఎం2 ఈక్వల్ టు -1. ఈ కండిషన్ ప్రకారం మనం ఎం2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎం2 వాల్యూ కావాలంటే మైనస్ ఏ బై బి అంటే మైనస్ 3/4 ఇక్కడ రాసినప్పుడు ఇంటూ ఎం2 విచ్ ఈజ్ ఈక్వల్ టు -1. మైనస్ మైనస్ గెట్ క్యాన్సల్ అండ్ క్లియర్లీ ఎం2 ఈక్వల్ టు 4/3 వస్తుంది మనకి, క్లియర్లీ ఎం2 ఈక్వల్ టు 4/3 వస్తుంది. సో ఈ 4/3 అంటే ఏంటి, సెకండ్ లైన్కి ఈక్వేషన్ అండి. సెకండ్ లైన్ వాల్, వాల్ ఈక్వల్ టు 4/3 వచ్చింది. మనం రెండో లైన్ని తయారు చేయాలంటే ఇప్పుడు ఈ వాల్ సహాయంతో, యాక్చువల్గా వాల్ అంటే మైనస్ ఏ బై బి కదా, ఇక్కడ మైనస్ లేదు కాబట్టి మైనస్ ఆఫ్ -4, ఎందుకంటే -2 - ప్లస్ వస్తుంది. సో మైనస్ ఆఫ్ -4 రాసుకుంటే ఏ ఈక్వల్ టు -4 బి ఈక్వల్ టు 3 వస్తుంది, క్లియర్లీ. సో ఇప్పుడు ఈక్వేషన్ రాస్తే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ప్లేస్లో కాన్స్టెంట్ పెట్టేస్తే ఫస్ట్ రేఖకు లంబంగా ఉండే ఇంకొక రేఖ వస్తుంది మనకి. సో మొదటి రేఖకు లంబంగా ఉండే రెండో రేఖ రావాలంటే ఏం చేసినాం మనం, ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి అండ్ ఇక్కడ ఫస్ట్ దానికి మైనస్ ఉంటే మైనస్ రాదు, మైనస్ లేకపోతే మైనస్ వస్తుంది. సో ఫస్ట్ దానికి ఇక్కడ మైనస్ లేదు కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టినాం. సెకండ్ కేసులో ఏం చేసినాం, ఇంటర్చేంజ్ చేసినాం. ఇప్పుడు మనకి మొదటి రేఖకు లంబంగా ఉండే మరి ఒక రేఖ రావడం జరుగుతుంది. సో రెండు కేసెస్లో, ఫస్ట్ కేసులో ఏంది సమాంతరంగా ఉంటాయి, సమాంతరంగా ఉంటే ఏ విధంగా ఉంటుంది, 3x ప్లస్ 4y ప్లస్ k ఈక్వల్ 0 అని లైన్ వస్తుంది. లంబంగా ఉంటేమో ఈ 3 అంటే 4 ఇటు వస్తుంది, ఈ 3 ఇటు వచ్చేస్తుంది అండ్ ఇక్కడ k అనేది కామన్, ఇక్కడ మాత్రం ప్లస్ ఐ మీన్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ సింబల్ వస్తుంది. సో మనకి ఒక రేఖకు సమాంతరంగా ఉండే ఇంకో రేఖ సమీకరణం యాజ్ వెల్ యాజ్ ఒక రేఖకు లంబంగా ఉండే ఇంకో రేఖ సమీకరణాన్ని ఈ రెండు ఫార్ములాస్ ద్వారా కనుక్కోవచ్చు. సో అట్లే కాకుండా ఈ రెండు లైన్స్ మధ్యలో ఉండే డిఫరెంట్ టైప్స్ అంటే ఒకటి ఖండించుకోవడం, ఇంకొకటి ఖండించుకోకపోవడం, ఇంకొకటి ఏంటంటే ఏకీభవించడం, ఈ మూడు కండిషన్స్ కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం త్రూ ఓన్లీ ఫార్ములాస్ అండి. అంటే మన క్వశ్చన్లో ఏ విధంగా అడుగుతారంటే రెండు లైన్స్ ఖండించుకోవడానికి కండిషన్ ఏంటి, రెండు లైన్స్ ఖండించుకోకుండా ఉండడానికి కండిషన్ ఏంటి, ఏకీభవించడానికి కండిషన్స్ ఏంటి, ఈ కండిషన్స్ అనేవి మనకి పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇది టూ లైన్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు మనకు వచ్చే డిఫరెంట్ కేసెస్ అండి, డిఫరెంట్ కేసెస్. వీటి తర్వాత మనం త్రీ లైన్స్ గురించి డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఇక టూ లైన్స్ అయిపోయిన తర్వాత త్రీ లైన్స్ అండి. సో మూడు లైన్స్ని ఒక ప్లేస్లో రాసినప్పుడు జరిగే అంటే మనకి ఏ విధంగా ఏర్పడింది చూద్దాం ఒకసారి. త్రీ లైన్ తీసుకుంటే, సో ఒక లైన్ అండి, ఇంకో లైన్, ఇంకో లైన్, ఇక త్రీ లైన్స్ తీసుకున్నాను నేను. ఇక్కడ ఎటువంటి ఒక డయాగ్రామ్ అనేది మనకు రావట్లేదు. ఇలా తీసుకోకుండా
ఒక లైను ఇంకో లైను ఇంకో లైను ఇలా తీసుకున్నాం. సో ఇక్కడ ఏం జరిగింది, ఒకటి ట్రయాంగిల్ అనేది ఫామ్ కావడం జరిగింది, ఒక ట్రయాంగిల్ మనకి ఫామ్ కావడం జరిగింది. అంటే ఒక త్రిభుజం ఏర్పడుతుంది, అంటే ఒక మూడు లైన్స్ని ఒక త్రిభుజం లెక్క కన్వర్ట్ చేయొచ్చు, ఒక కేసు కన్వర్ట్ చేయకుండా కూడా ఉండొచ్చు. అంటే ఒక మూడు రేఖలు అనేటి ఒక త్రిభుజాన్ని ఏర్పరచడం ఒక పద్ధతి, ఏర్పరచకుండా ఉండడం ఇంకో పద్ధతి. అంటే మనకి ఇచ్చిన రేఖలు ఒక త్రిభుజాన్ని ఏర్పరచాలంటే నియమం ఏంటి, త్రిభుజాన్ని ఏర్పరచకుండా ఉండాలంటే నియమం ఏంటో మనం తెలుసుకోవాలి ఇప్పుడు. సో త్రిభుజం ఏర్పడాలి అంటే కండిషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మూడు లైన్స్ని తీసుకుందామండి, వాటి లెంత్ కూడా ఉంటుంది. సపోజ్ చెప్తున్నా ఇప్పుడు మనకి ఒక లైన్ ఏబీ ఉంది కదా, సో దీని పొడవు మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఆ పొడవుని మనం లెంత్ అంటాం. సో ఫస్ట్ దాని లైన్ది 3 సెంటీమీటర్స్ ఇచ్చింది అనుకుందాం. సో సెకండ్ లైన్ వచ్చేసి బి ఏబీ అయిపోయింది, సిడి తీసుకుందాం, సిడి ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అండ్ ఈఎఫ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు అనుకుందాం. ఫస్ట్ వన్ 3 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్ అంటే 3 లైన్స్ అండి. ఒక లైన్ ఇది అండ్ ఇంకొక లైన్ ఇది తీసుకుందాం, ఇంకో లైన్ ఇది తీసుకుందాం. ఇక్కడ పెద్దది 5 తీసుకుందాం, ఇది 4 తీసుకుందాం, ఇది 3 తీసుకుందాం అండ్ లైన్స్ పేర్లు అయినా సరే ఇట్లా తీసుకోవచ్చు, ఏబీ బీసీ సిడి. అంటే ఇక్కడ నంబర్ నేమ్ చేంజ్ అయిపోతే ఏబీ ఏబీ ఈక్వల్ టు 3 కాబట్టి ఓకే. అండ్ సెకండ్ అది బి ఏసీ అండి, ఏసీ ఈక్వల్ 4 రావాలి, ఇది ఏసీ అండ్ థర్డ్ వన్ వచ్చేసి బీసీ. సో ఇట్లా మూడు పేర్లు పెట్టేసుకుని ఒక లైన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇది త్రిభుజాన్ని ఏర్పరుస్తుందా ఏర్పరచదా అంటే కండిషన్స్ ప్రకారం చెప్పాలండి. మనం ఇష్టం వచ్చినా డ్రా చేస్తే అఫ్కోర్స్ ఇట్లా డ్రా చేసినప్పుడు ఏర్పడ్డది, నేను ఇట్లా డ్రా చేస్తే అది ఏర్పడదు కదా. ఇప్పుడు కూడా 3 ఉంటుంది, ఇది 4 ఉంటుంది, ఇది 5 ఉంటుంది, అప్పుడు అది ఏర్పడదు కదా. సో అది ఏర్పడాలి అంటే బేసిక్ కండిషన్ ఏంటంటే ఛాన్స్ ఉందా లేదా. ఛాన్స్ ఉండాలంటే మనకి ఇచ్చిన మూడు భుజాలలో ఏ రెండు భుజాలను తీసుకున్నా వాటి మొత్తం అనేది మూడు దానికంటే ఎక్కువ రావాలి, మూడు దానికంటే ఎక్కువ రావాలి. అంటే ఇప్పుడు సపోజ్ నేను మూడు భుజాలు 3, 4, 5 అనే లెంత్ తోటి ఇచ్చిన, సో మనం ఏ రెండు భుజాలు తీసుకున్నా సరే మూడు దానికంటే ఎక్కువ రావాలి. అంటే ఇప్పుడు సపోజ్ నేను రెండు సమ్ చేస్తే 7 వస్తుంది, ఈ 7 అనేది దీనికంటే ఎక్కువ అండి, దీనికంటే ఎక్కువ లేదు. నేను ఇది 3, 5 చేసిన, 3 + 5 ఎంత 8, అప్పుడు కూడా 4 కంటే ఎక్కువనే. లేదు 4, 9 తీసుకుంటే 4 + 9 4 + 5 9 అండి, అప్పుడు కూడా 3 కంటే ఎక్కువ. అంటే ఏ ప్లస్ బి అనేది షుడ్ బి గ్రేటర్ దెన్ సి అండి, అంటే మూడు దానికంటే ఎక్కువ రావడం, రెండు భుజాల పొడవుల మొత్తం మూడు దానికంటే ఎక్కువ రావడం. సో ఈ కేసులో వచ్చింది, నేను ఇలా కాకుండా ఒకటి 13, ఒకటి 4, ఒకటి 5 తీసుకున్నాను సపోజ్. ఇప్పుడు 4 + 5 ఎంత 9, 9 అనేది 13 కంటే ఎక్కువ ఉందా, తక్కువ ఉంది. సో ఇక్కడ త్రిభుజం ఏర్పడే ఛాన్సే లేదు మనకి. అంటే త్రిభుజం ఏర్పడాలంటే మూడు భుజాలు తీసుకున్నప్పుడు ఏ రెండు భుజాలు తీసుకున్నా సరే మూడో భుజం కంటే ఎక్కువ తక్కువ రావడం జరగాలి. అంటే ఏ ప్లస్ బి అనేది గ్రేటర్ దెన్ సి అనేది ఉండాలి, ఏ ప్లస్ బి ఇస్ గ్రేటర్ దెన్ సి. ఇది ఫస్ట్ కండిషన్ అండి. ఇంకొక సెకండ్ కండిషన్ ఏంటంటే ఏ రెండు భుజాల మధ్య భేదం మూడు దానికంటే తక్కువ ఉండాలండి, మూడు దానికంటే తక్కువ ఉండాలి. సో ఏ విధంగా 3, 4, 5 ఉంది కదా, మనం ఎవరైనా రెండు తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ 4 - 5 ఆర్ 5 - 4 డిఫరెన్స్ 1, ఈ 1 అనేది 3 కంటే తక్కువ ఉందా లేదా, ఉంది. సో ఇక్కడ 1 డిఫరెన్స్, దీనికంటే తక్కువ ఉంది. ఇట్లా చేస్తే 1 డిఫరెన్స్, దీనికంటే తక్కువ ఉంది. అంటే మనకి ఏ రెండు భుజాలు తీసుకున్నా సరే మూడో భుజం కంటే ఖచ్చితంగా తక్కువ ఉండాలి. మరి ఇక్కడ 4, 13 - 8, 13 - 5 తీసుకుంటే 8 వస్తుంది, 8 అనేది 4 కంటే ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ త్రిభుజమే రాదు. సో త్రిభుజం రావాలంటే రెండు కండిషన్స్, ఫస్ట్ కండిషన్ ఏంటంటే భుజాల ఏ రెండు భుజాల మొత్తం పొడవు మూడో దానికంటే ఎక్కువ ఉండడం, రెండో కండిషన్ ఏంటంటే ఏ రెండు భుజాల మధ్య భేదం మూడో దానికంటే తక్కువ ఉండడం. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై చేస్తుంది ఒక త్రిభుజాన్ని ఏర్పరచడం జరుగుతుంది. అంటే మనకి రెండు కండిషన్స్ బేస్ మీద అది త్రిభుజమా కాదని చెప్పి చెప్పొచ్చండి. అది త్రిభుజం కావాలంటే ఖచ్చితంగా రెండు భుజాల పొడవు అనేది మూడో భుజం కంటే తక్కువ ఉండాలి అండ్ రెండు భుజాల మధ్య భేదం అనేది మూడో భుజం కంటే ఎక్కువ ఉండడం జరగాలి. త్రిభుజంని ఫామ్ చేసినా అనుకుందాం. సో ఫస్ట్ మూడు మరోసారి చెప్తున్నాను, మూడు లైన్స్ త్రిభుజాన్ని ఫామ్ చేయాలంటే ఇచ్చిన మూడు లైన్స్ a, b, c అనేది కంపల్సరీ, ఏ ప్లస్ బి ఈజ్ గ్రేటర్ దెన్ థర్డ్ లైన్ అండ్ a - b షుడ్ బి లెస్ దెన్ థర్డ్ లైన్. ఇక్కడ ఏబిసి కన్వర్ట్ చేసుకోవచ్చు ఎట్లయినా సరే. మూడు లైన్స్ తీసుకున్నప్పుడు ఏ రెండు లైన్స్ యొక్క మొత్తం అనేది మూడో దానికంటే ఎక్కువ ఉండాలి అండ్ ఏ రెండు లైన్స్ మధ్యలో భేదం అనేది మూడో దానికంటే తక్కువ ఉండాలి. సో ఇదే విధంగా ఉంటే ఒక త్రిభుజాన్ని కంపల్సరీ ఏర్పరుస్తుంది. అంటే కండిషన్ కూడా మనకు అడుగుతాడు, మూడు లైన్స్ చేసి త్రిభుజాన్ని ఏర్పడడానికి నియమం ఏంటి అని చెప్పి కండిషన్ ఉంటుంది కాబట్టి కండిషన్ తెలియాలి. ఇది తెలిసిన తర్వాత ఒక త్రిభుజం ఏర్పడ్డది, ఒక త్రిభుజం ఏర్పడ్డది ఏ బి సి, దీని పొడవు ఏ, దీని పొడవు బి, దీని పొడవు సి అనుకుందాం. సో మొత్తం మీద ఒక త్రిభుజం ఏర్పడ్డది. ఇప్పుడు ఈ త్రిభుజం ఉండే ప్రాపర్టీస్ ఏంటి, యాక్చువల్గా మనం ఇప్పుడు చేసేది కూడా మొత్తం కూడా జామెట్రీలో నేర్చుకోవాల్సింది, లైన్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. ఫస్ట్ మనం ఒక లైన్ గురించి మాట్లాడడం, లైన్ దాని ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి, అంటే దాని డినోషన్ ఎలా ఉంటుంది, దానికి వాలు అంటే ఏంటి, ఏ విధంగా ఫైండ్అవుట్ చేస్తాం అండ్ దానికి కోణాలు ఏమైనా ఉన్నాయి అవి డిస్కస్ చేస్తాం. సెకండరీ ఏమైంది, టూ లైన్ తీసుకున్నాం. ఆ టూ లైన్ తీసుకున్నప్పుడు ఏమైపోయింది, రెండు లైన్ల విషయంలో మనకి అవి ఖండించుకుంటాయా, ఖండించుకోవా, ఏకీభవించుకుంటాయా, దానికి ఏ విధంగా డిస్కస్ చేసినాం. సో వాటి వాళ్ళు
రెండు మధ్య సంబంధం ఏంటి, దాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయను డిస్కస్ చేసినాం. ఇప్పుడు థర్డ్ లైన్ తీసుకున్నప్పుడు మనకి ఏర్పడేది ఒక త్రిభుజం అండి, థర్డ్ లైన్ తీసుకుంటే ఒక త్రిభుజం ఏర్పడే ఛాన్స్ ఉంది. సో ఇట్లా మనం ఫోర్ లైన్ తీసుకుంటే చతుర్భుజం, తర్వాత పెళ్ళగ్రం, అట్లా మనం తీసుకుంటే వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ మనకి ఈ థర్డ్ లైన్ గురించి మాట్లాడదాం. ఈ థర్డ్ లైన్ విషయంలో త్రిభుజం ఏర్పడుతుంది కాబట్టి ఈ త్రిభుజం ఉంటే జనరల్ ప్రాపర్టీస్ మనం మొత్తం చదువుకోవాలండి. సో త్రిభుజంలో రెండు రకాలుగా ప్రాపర్టీస్ని డిసైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ భుజాలను బేస్ చేసుకొని, సెకండ్ వన్ కోణాలని బేస్ చేసుకొని. సో భుజాలను బేస్ చేసుకొని ప్రాపర్టీస్ రాయొచ్చు, యాజ్ వెల్ అస్ కోణాలను బేస్ చేసుకొని ప్రాపర్టీస్ రాయొచ్చు. సో ఫస్ట్ మనం భుజాలను బేస్ చేసుకొని ప్రాపర్టీస్ డిస్కస్ చేద్దాం. సో మూడు భుజాల గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఏ భుజం, బిసి, అంటే మూడు భుజాల పొడవులు మనకు తెలిస్తే త్రిభుజం చుట్టుకొలత కావాలి. సో సింపుల్గా త్రిభుజం చుట్టుకొలత పెరిమీటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటే, సింపుల్గా చెప్పాలంటే ఇచ్చిన మూడు సైడ్స్ని యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే చుట్టూ ఉండే కొలత, చుట్టుకొలత అంటే వేరే ఎక్కడది రాదు, చుట్టూరుగా ఉండే కొలతనే చుట్టుకొలత అంటాం. సో చుట్టుకొలత అంటే ఇది ఒక ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇది కూడాలి, ఇది కూడాలి, ఇది కూడా, అంటే మూడింటిని యాడ్ చేస్తే సరిపోతుంది. సో మనం ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్లో 4, 5, 3 తీసుకున్నాం కాబట్టి, సో మూడింటిని యాడ్ చేసినప్పుడు 4 + 3 + 5 విచ్ ఈస్ ఈక్వల్ టు 7 + 5 12 రావడం జరుగుతుంది. సో ఇక్కడ సెంటీమీటర్ తీసుకుంటే సెంటీమీటర్స్, మీటర్ తీసుకుంటే మీటర్స్. ప్రమాణాలు కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనం ఇంటూ చేయట్లేదు కాబట్టి స్క్వేర్ సీరియస్ రావు, ఇంటూ చేస్తే స్క్వేర్ రూట్స్ పోతుంది. ఇక్కడ ఇంటూ చేయట్లేదు కాబట్టి ఎందుకంటే మనకు ఆప్షన్స్ కన్ఫ్యూజింగ్ లోపడప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనకి మ్యాచింగ్లో ఇస్తే 12 సెంటీమీటర్స్ ఒక ప్లేస్లో, 12 సెంటీమీటర్ స్క్వేర్ ఒక ప్లేస్లో ఇస్తే మనం ఏది పడితే అది పెట్టద్దు, కంపల్సరీ 12 సెంటీమీటర్స్ పెట్టాలి. ఎందుకంటే ఇది పెరిమీటర్, చుట్టుకొలత, చుట్టుకొలత అనేది స్క్వేర్ రూట్స్ కావు. అన్ని సెంటీమీటర్స్ని యాడ్ చేస్తున్నాం. ఎప్పుడు స్క్వేర్ రూట్స్ అనిస్తుంది, మల్టిప్లికేషన్ చేస్తే స్క్వేర్ రూట్ పోతుంది. సో ఈ మల్టిప్లికేషన్ సంబంధించింది కాదు కాబట్టి మనం ఓన్లీ సెంటీమీటర్స్ మాత్రమే తీసుకుంటాం. ప్రమాణాలు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం తెలుసుకుంది త్రిభుజం దాని చుట్టుకొలతకు ఫార్ములా. త్రిభుజానికి చుట్టుకొలత ఫార్ములా ఏంటంటే అన్ని సైడ్స్ని కలపడమే. ఇదే ఎగ్జాంపుల్ మనం కోర్స్ ఇప్పుడు చెప్పట్లేదు కానీ చతుర్భుజాన్ని కూడా యూజ్ చేయొచ్చు, దీర్ఘ చతుర్భుజాన్ని కూడా ఉపయోగించవచ్చు. అంటే దేనికైనా సరే చుట్టుకొలత అంటే అన్ని సైడ్స్ కలపడం అంతే, అన్ని సైడ్స్ని కలపడమే. సో ఇక్కడ మనం అన్ని సైడ్స్ కలిపితే a + a + a + a 4a అవుతుంది. ఇక్కడ ఇది ఎల్ ఇది ఎల్ అనుకుంటాం కాబట్టి ఇది బి ఇది బి కాబట్టి a + b + l అంటే 2l + b + b 2l + 2b వస్తుంది. అండ్ బి కామన్, ఎల్ టూ కామన్ చేస్తే l + b వస్తుంది. అంటే ఎక్కడే సరే చుట్టుకొలత అనేది చేంజ్ కాదు. దాని ద బేసిక్ డెఫినేషన్ చుట్టుకొలత ఏంటంటే అన్ని సైడ్స్ని కలపడం అంతే. అంటే చుట్టూరుగా ఉండే కొలతని చుట్టుకొలత అంటాం. సో దాన్ని మనం చుట్టుకొలతని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ అయిపోయింది. సెకండ్ వన్ ఏమవసరం, వైశాల్యం అవసరం. సో ఫస్ట్ వన్ చుట్టుకొలత అంటే చుట్టూరు ఉండే కొలత. మరి వైశాల్యం అంటే ఏంటి, దాని కూడా ఒక డెఫినేషన్ ఉంటుంది కదా. వైశాల్యం అంటే అది ఆక్యుపై చేసే ప్లేస్, అంటే అది ఆక్రమించే స్థానం. దేనికైనా సరే వైశాల్యం అనేది కామన్ అండి. చతురస్రం కావచ్చు, దీర్ఘచతురస్రం కావచ్చు, స్థూపం, శంకు, దేన్ని తీసుకున్నాం, ఒక చైర్ని తీసుకున్నాం ఎగ్జాంపుల్, చైర్ కూడా ఎంత వైశాల్యం అనేది ఇంపార్టెంట్. ఒక బీర్మాన్ తీసుకొచ్చి రూమ్లో పెట్టినాం, దాని వైశాల్యం ఎంత అని అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కడైనా వైశాల్యం అంటే అది ఆక్రమించే ప్లేస్. ఎక్కడైనా సరే చుట్టుకొలత అంటే దాని సరౌండింగ్స్ మొత్తం కలిపితే ఎంత ఉంది అది చుట్టుకొలత. వైశాల్యం అంటే అది ఎంత ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. సో వైశాల్యం అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆక్యుపై చేసే ప్లేస్ అనేది ఎట్లా డిపెండ్ అవుతుందంటే, ఇప్పుడు మనం సింపుల్గా ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. దీర్ఘచతురస్రంలో ఒకటి ఇంత పొడవుతోటి ఇంత వెడల్పున ఆక్యుపై చేస్తుంది, అంటే ఎల్ అనే లెంత్ తోటి బి అనే బ్రెడ్త్ అనేది ఆక్యుపై చేసింది కాబట్టి ఎల్ ఇంటూ బి అని చెప్పి తీసుకుంటాం మనం. సో దీనికి వైశాల్యం అనే ఫార్ములా వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఎల్ ఇంటూ బి చేస్తున్నాం మనం. ఎల్ ఇంటూ అంటే మల్టిప్లికేషన్, అంటే ఎల్ అనేది 5 సెంటీమీటర్స్, సపోజ్ బి అనేది 4 సెంటీమీటర్స్. సో ఎల్ ఇంటూ బి చేసినప్పుడు 20 సెంటీమీటర్స్ × సెంటీమీటర్స్ × సెంటీమీటర్ స్క్వేర్. అంటే వైశాల్యం ఎప్పుడైనా సరే స్క్వేర్ యూనిట్లో ఉంటుంది, చుట్టుకొలత ఎప్పుడైనా సరే కామన్ యూనిట్స్లోనే ఉంటుంది, దాని స్క్వేర్ క్యూబులు రావు. అండ్ వైశాల్యం మనం ఎక్కడ డినోట్ చేస్తామంటే అది ఎంత హైట్ తోటి ఉంది, ఎంత ప్లేస్ని ఆక్రమిస్తుందో మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకి త్రిభుజం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి త్రిభుజం చుట్టుకొలతను ఫైండ్ అవుట్ చేద్దాం. సో త్రిభుజం చుట్టుకొలతను ఫైండ్ అవుట్ చేయడానికి రెండు మెథడ్స్ ఉంటాయండి. త్రిభుజం చుట్టుకొలతను ఫైండ్ అవుట్ చేయడానికి రెండు మెథడ్స్ ఉంటాయి. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే సైడ్స్ తెలిసినప్పుడు, అంటే అన్ని సైడ్స్ మనకు తెలిస్తే, అంటే ఇక్కడ అన్ని సైడ్స్ మనకు తెలుసు కాబట్టి దాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు చూద్దాం ఒకసారి. త్రిభుజం యొక్క చుట్టుకొలత సైడ్స్ మనకి ఇస్తే, సైడ్స్ అంటే ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఇచ్చినప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే అండర్ రూట్ ఆఫ్ s × s − a × s − b × s − c అని చెప్పి డినోట్ చేస్తాం. s × s − a × s − b × s − c. మరి ఇక్కడ ఎస్ అంటే ఏంటి, ఏబిసి అంటే సైడ్స్ వాటి ఇచ్చినాయి. ఎస్ అంటే ఏంటంటే a + b + c/2. సో మనకి ఇచ్చిన వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఎంత ఆన్సర్ కావాలో అంత ఆన్సర్ వస్తుంది, సరిపోతుంది. అంటే మనకి వైశాల్యం అంటే ఫస్ట్ మెథడ్లో s × √s × s − a × s − b × s − c ఫార్ములా. మరి ఇక్కడ ఎస్ అంటే a + b + c/2 అని చెప్పి యూజ్ చేస్తాం. మనకి ఏబీసీ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా వాడతాం. సో ఏబీసీ ఇచ్చినప్పుడు ఈ విధంగా వాడుతున్నాం కదా. ఏబీసీ ఇవ్వకపోతే అది మనకు ఒక కండిషన్ బేస్ మంది ఇవ్వాలి, అంటే లంబకోణ త్రిభుజానికి సైడ్స్ ఇవ్వకుండా అడుగుతాడండి. లంబకోణ త్రిభుజం తీసుకుంటే లంబకోణం అంటే ఏంటంటే, ఇంకా మనం కోణాల గురించి డిస్కస్ చేయట్లేదు, అయినా సరే ఒకసారి చెప్తున్నాను ఇక్కడ. ఇప్పుడు మనం భుజాల గురించి మాట్లాడుతున్నాం. కోణాల గురించి ఇచ్చినప్పుడు లంబకోణ త్రిభుజంలో వైశాల్యానికి ఫార్ములా, లంబకోణ త్రిభుజంలో వైశాల్యానికి ఫార్ములా 1/2 బేస్ × హైట్ అని వాడతాం.
ఎందుకంటే వైశాల్యం గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దాన్ని కూడా చెప్తున్నాను. యాక్చువల్గా మనం కోణం చెప్పిన తర్వాత చెప్తే బాగుంటుంది. సో అది లంబకోణం త్రిభుజం వేరే, దానికి ఫార్ములా వేరే. కామన్ ఫార్ములా మాత్రం అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఎందుకు భుజాలు మాత్రమే తెలుసు మనకి ఇక్కడ. సో ఇప్పుడు వైశాల్యం గురించి తెలిసిన తర్వాత త్రిభుజానికి ప్రాపర్టీస్, భుజాలను బే చేసుకుంటే త్రిభుజాలు మూడు రకాలండి. భుజాలను బే చేసుకుంటే త్రిభుజాలు అండి మూడు రకాలుగా ఉంటాయి. సో మూడు రకాలు ఏం త్రిభుజాలు అవి? ఒకటి, ఇచ్చిన భుజాలన్నీ సమానంగా ఉండడం. రెండు, అందులో ఏవైనా రెండు సమానంగా ఉండడం. మూడు, ఆ మూడు భుజాలకు డిఫరెంట్గా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇచ్చిన త్రిభుజంలో ఇక్కడ ఏబిసి అంటే త్రీ డిఫరెంట్ నెంబర్స్ కావడం, లేదా ఏబి అనే డిఫరెంట్ నెంబర్ ఇవ్వడం, అంటే ఏబో రెండు సమానం ఉన్నాయి ఇంకోటి డిఫరెంట్ ఉంది, లేదు మూడు కూడా సమానంగా ఉండడం, అంటే మూడు కొలతలు సమానం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మూడు ఉంటే ఇది మూడు, ఇది మూడు మూడు, ఇది ఫస్ట్ కేసు. లేదు ఇక్కడ మూడు మూడు ఉంది, ఇది నాలుగు ఉండడం, ఇది సెకండ్ కేసు. అండ్ ఫైనల్ కేసులో మూడు డిఫరెంట్గా ఉండడం. సో వీటిని బేస్ చేసుకొని ఫస్ట్ దాన్ని సమబాహు త్రిభుజం అంటాం, అంటే మూడు భుజాలు సమానంగా ఉంటే సమబాహు త్రిభుజం అంటాం, రెండు భుజాలు సమానంగా ఉంటే సమద్విబాహు త్రిభుజం అంటాం, మూడు భుజాలు డిఫరెంట్గా ఉంటే విషమబాహు త్రిభుజం అని చెప్పి అనడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈ వైశాల్యం కూడా వీటిని బేస్ చేసుకొని మారిపోతాయండి. సమబాహు త్రిభుజానికి ఇంత పెద్ద, అఫ్కోర్స్ ఈ ఫార్ములా ప్రకారం వస్తుంది, కానీ మనం ఇంత పెద్దగా చేయని అవసరం లేదు. సమబాహు త్రిభుజానికి ఇంత పెద్ద ఫార్ములా అవసరం లేదు. సో సమబాహు త్రిభుజాన్ని మనం కన్సిడర్ చేసినప్పుడు మూడు భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ మూడు కూడా ఏలే ఉంటాయి, విచ్ మీన్స్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ త్రీ ఏ బై టూ అవుతుంది, త్రీ ఏ బై టూ అవుతుంది. సో ఇక్కడ మనకి సబ్స్టిట్యూట్ చేసుకుంటే అండర్ రూట్ అంటే ఎస్ అంటే మనకి ఎంత వచ్చింది ఇక్కడ త్రీ ఏ బై టూ వచ్చింది, ఎస్ మైనస్ ఏ త్రీ ఏ బై టూ మైనస్ ఏ, అండ్ సెకండ్ వన్ ఎస్ మైనస్ బి మళ్ళీ ఏనే, లాస్ట్ వన్ కూడా ఏనే, అంటే త్రీ టైమ్స్ ఉంది. సో అండర్ రూట్ త్రీ ఏ బై టూ, త్రీ ఏ బై టూ ఇంటూ సారీ ఎల్సిఎం టూ అండి, త్రీ ఏ మైనస్ టూ ఏ అంటే ఏ బై టూ వస్తుంది, సెకండ్ వన్ కూడా ఏ బై టూ వస్తుంది, లాస్ట్ వన్ కూడా ఏ బై టూ వస్తుంది. మనకి క్లియర్గా గమనిస్తే కింద ఒకటి రెండు మూడు నాలుగు, నాలుగు రెండు ఉన్నాయి, రూట్ నుంచి బయటకు వస్తే రెండు రెండు వస్తాయి, నాలుగు బయటకు వస్తే రెండు వస్తాయి. సో పైన త్రీ అనేది రూట్లో ఉంది కాబట్టి రూట్ అట్లే పెట్టేస్తున్నా, అండ్ ఒకటి రెండు మూడు నాలుగు ఏస్ మధ్యలో ఇంటీస్ ఉన్నాయి కాబట్టి ఏ టు ద ఫోర్ ఆఫ్ ఫోర్ అవుతుంది, బయటకు వస్తే ఏ స్క్వేర్ అయిపోతుంది, అంటే రూట్ త్రీ బై టూ ఇంటూ టూ ఫోర్ ఇంటూ ఏ స్క్వేర్. సమబాహు త్రిభుజానికి ఫార్ములా మనకి సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం రూట్ త్రీ ఏ స్క్వేర్ బై ఫోర్ అని చెప్పి రాస్తాం. సో ఇంత పెద్దగా రాయాలంటే అవసరం లేదండి, డైరెక్ట్ ఈ ఫార్ములా కూడా యూజ్ చేస్తే సమబాహు త్రిభుజం వస్తుంది, రాదని కాదు. కాకపోతే అక్కడ మనకి ఒక సైడ్ మాత్రం ఇస్తాడు, ఒక సైడ్ త్రీ అని చెప్పినప్పుడు మనం మూడు సైడ్స్ ఎట్లా తీసుకున్నా కన్ఫ్యూజ్ అవుతాం. ఆ కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి డైరెక్ట్ ఫార్ములా వాడచ్చు, లేదా మూడు సైడ్స్ కూడా త్రీ 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 తీసుకుంటే ఆటోమేటిక్గా ఇదే ఆన్సర్ వచ్చేస్తుంది మళ్ళీ. సో మెథడ్ అనేది సింపుల్గా చేయడం మన ఇంటెన్షన్ కాబట్టి మనం ఈ ఫార్ములా వాడతాం. సో ఇక్కడనే హైట్ అనే కాన్సెప్ట్ వస్తుంది, ఇంకోటి ఎత్తు అనే కాన్సెప్ట్ వస్తుంది. సో ఎత్తు అనే కాన్సెప్ట్ ఎట్లా వస్తుందంటే ఒక సమబాహు త్రిభుజం తీసుకుంటే త్రిభుజంలో ఎత్తు ఉంటుందండి, అంటే ఒక భుజం నుంచి పైకి పక్క భుజానికి తీసిన లంబాన్ని ఎత్తు అని చెప్పి అనడం జరుగుతుంది. సో అంటే అది కూడా కాదు ఉండదు, ఎట్లా ఉంటే కాదు, కంపల్సరీ లంబకోణం చేస్తే దాన్ని మనం ఎత్తు అని చెప్పి అంటాం. సో ఏ భుజం నుంచి అంటే ఏ భుజం నుంచి అయినా సరే ఆపోజిట్ ఉన్న దానికి ఒక లంబాన్ని తీసుకోవచ్చు, ఆ లంబాన్ని మనం ఎత్తు అని చెప్పి అంటాం. సో దీన్ని హెచ్ అని చెప్పి డినోట్ చేస్తాం, హైట్ అంటాం. సో ఇప్పుడు హైట్ ఫైండ్ అవుట్ చేయడం ఎట్లా అని అడిగినప్పుడు ఇది లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది, అండ్ వన్ సైడ్ కంపల్సరీ ఏ ఉంటుంది, ఇక్కడ ఏ ఉంటుంది, ఇక్కడ ఏ ఉంటుంది, ఏ కేసు ఇది సమబాహు త్రిభుజం గురించి మాట్లాడుతున్నాం. సో సమబాహు త్రిభుజంలో ఎత్తుకు ఫార్ములా కావాలి. సో సమబాహు త్రిభుజంలో ఎత్తు అంటే మూడు భుజాలు కూడా మూడు ఏలు. సో ఇక్కడ మూడు ఏలు ఉన్నప్పుడు హెచ్ విలువ కావాలి నాకు. ఇప్పుడు మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని మనం ఇక్కడ చేయొచ్చు. మనకు కావాల్సింది ఎత్తు, ఇక్కడ వచ్చింది కర్ణం, ఇది ఆసన భుజం. ఇక్కడ టీటా తీసుకుంటే టీటా కూడా అవసరం లేదు ఇక్కడ. ఇది ఎంత ఉంటుంది, మొత్తం ఏ ఉంటే ఇది మధ్యది ఏ బయట ఉంటుంది, ఎందుకంటే సగానికి కట్ చేస్తుంది కాబట్టి ఇది ఏ బయట ఉంటుంది. సో ఇప్పుడు మనం పైథాగరస్ స్థిరం ప్రకారం కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని చెప్పి డినోట్ చేయొచ్చు. కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని చెప్పి రాసుకోవచ్చు. సో ఇప్పుడు కర్ణము స్క్వేర్ అంటే ఇదండి, ఏ స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ అంటే మనకు ఒకటి హెచ్ ఆ తెలియదు, హెచ్ స్క్వేర్ ప్లస్ ఇంకొకటి అండి, ఇది ఏ బై టూ స్క్వేర్, ఏ బై టూ హోల్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై ఫోర్. ఇప్పుడు హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై ఫోర్, విచ్ ఇస్ ఈక్వల్ టు ఫోర్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, త్రీ ఏ స్క్వేర్ బై ఫోర్. అంటే మనకి హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు త్రీ ఏ స్క్వేర్ బై ఫోర్ వచ్చింది. దాని నుండి హెచ్ ఈక్వల్ టు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే రూట్ త్రీ ఏ స్క్వేర్లో ఏమి ఉంటుంది, ఫోర్లో టూ ఉంటుందండి. అంటే హెచ్ ఈక్వల్ టు రూట్ త్రీ ఇంటూ ఏ బై టూ రావడం జరుగుతుంది. సో యాక్చువల్గా వీటిని మనం ఫార్ములాస్ ప్రకారం గుర్తుంచుకుంటే కాన్సెప్ట్ ఉండదు, మరి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే మనం వీటిని డైరెక్ట్గా బట్టి పట్టకుండా ఈ విధంగా గుర్తుంచుకుంటే బెస్ట్ అండి. అంటే మనకి ఏదైనా సరే బేసిక్స్ నుంచి రావాలి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసే త్రిభుజంలో భుజాల గురించి, ఆ భుజాలలో కూడా వాటి లెంత్ను బట్టి డిస్కస్ చేసినప్పుడు ఇక్కడ సమబాహు త్రిభుజం గురించి మాట్లాడుతున్నాం. సమబాహు త్రిభుజం అంటే మూడు భుజాలు సమానంగా ఉండడం. సో దానికి వైశాల్యం ఏ విధంగా ఉంటుంది, అందులో ఎత్తునే కాన్సెప్ట్ వచ్చింది, ఆ ఎత్తుకు ఫార్ములా ఏంటని డిస్కస్ చేస్తున్నాం. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ ఫార్ములాస్ రెండింటిని కలిపి రాద్దామండి. మనం తెలుసుకున్న ఫార్ములాస్ మొత్తం త్రిభుజ వైశాల్యం ఒకటి, సమబాహు త్రిభుజ వైశాల్యం ఒకటి, సమబాహు త్రిభుజ వైశాల్యం యొక్క ఎత్తు ఒకటి,
త్రిభుజం చుట్టుకొలత ఒకటి. సో ఫస్ట్ త్రిభుజం చుట్టుకొలత, ఏని త్రిభుజం అండి, త్రిభుజం చుట్టుకొలత ఏ ప్లస్ బి ప్లస్ సి, ఓన్లీ సింపుల్. అదే ఎనీ త్రిభుజానికి వైశాల్యం అండర్ రూట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఎస్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సిఈ బై టూ వస్తుంది. నెక్స్ట్ సమభావ త్రిభుజం గురించి మాట్లాడుతున్నాం. సమభావ త్రిభుజం అంటే ఏంటిది, మనకు మూడు భుజాలు సమానంగా ఉంటుంది దాని సమభావ త్రిభుజం అంటాం. దీని వైశాల్యం ఏంటి, దీని వైశాల్యం ఏమొస్తుంది మనకి, రూట్ త్రీ ఏ స్క్వేర్ బై ఫోర్, రూట్ త్రీ ఏ స్క్వేర్ బై ఫోర్ రావడం జరిగింది. నెక్స్ట్ సమభావ త్రిభుజం యొక్క ఎత్ అండి, హెచ్ ఈక్వల్ టు రూట్ త్రీ ఇంటూ ఏ బై టూ వస్తుంది, రూట్ త్రీ ఇంటూ ఏ బై టూ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఇప్పుడు తెలుసుకున్న ఫార్ములాస్ ఇవ్వండి, అంటే త్రిభుజం యొక్క చుట్టుకొలత కావచ్చు, త్రిభుజం వైశాల్యం కావచ్చు, సమభావ త్రిభుజం వైశాల్యం కావచ్చు, సమభావ త్రిభుజం యొక్క ఎత్తు కావచ్చు. ఈ నాలుగు ఫార్ములాస్ ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ మొత్తం కాన్సెప్ట్ కూడా భుజాల బేస్ పైన చెప్పాం, నెక్స్ట్ కోణాల బేస్ పైన కూడా ఉంటాయండి. సో ఇంకా భుజాల పైన ఇంకొక టాపిక్ కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఫస్ట్ భుజాలు కంప్లీట్ అయిన తర్వాత కోణాలు వెళ్దాం. సో భుజాల విషయంలో ఇంకొక టాపిక్ ఉంటుందండి. సో ఏ విధంగా ఉంటుందంటే, ఒక త్రిభుజం తీసుకుంటే ఆ త్రిభుజంలో ఒక లైన్ ఉంది అనుకుంటే ఈ లైన్ దీనికి ప్యారలల్గా ఉంటాయి, అంటే సమాంతరంగా ఉంటాయి. ఇంతమంది చెప్పినాక మనం ఇక్కడ ఏ బి సి అనే త్రిభుజంలో డి అనే ఒక రేఖ ఏదైనా ఒక లైన్కి సమాంతరంగా ఉంటే ఎట్లా ఉంటుంది కండిషన్స్. సో క్లియర్లీ బీసీ ఈజ్ ప్యారలల్ టు డిఈ అని ఇచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, దీనికి మనం బీపీటీ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ప్రకారం వాటి నిష్పత్తి సమానం, అంటే ఈ విభజించే నిష్పత్తి సమానం. విభజించే నిష్పత్తి అంటే ఏడి బై డిసి, ఏడి బై డిసి విచ్ ఇస్ ఈక్వల్ టు ఏఏ, సారీ ఇది ఈ కదా, ఏఈ బై బిఈ అని వస్తుంది. దీన్ని మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అంటాం. అంటే ఇక్కడ మనకి విభజించే నిష్పత్తి అనేది సమానం, అంటే ఒక త్రిభుజంలో ఒక లైన్కు ఇంకొక లైన్ సమాంతరంగా ఉన్నప్పుడు ఆ సమాంతర రేఖ అనేది ఆ త్రిభుజాన్ని సమాన భాగాలుగా విభజిస్తుంది, అంటే ఆ నిష్పత్తి సమానం. ఆ నిష్పత్తి అనేది ఎట్లా వస్తుందంటే, రెండు భుజాలు లైక్ ఏడి బై డిసి ఈక్వల్ టు ఏఈ బై ఈబీ రావడం జరుగుతుంది. సో దీనిపైన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు మనకి. ఏ విధంగా అడుగుతారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది త్రీ, ఇది ఫోర్, ఇది సిక్స్, ఇది ఎంత అంటే, అప్పుడు ఏం చేయాలి మనం, త్రీ బై ఫోర్ ఈక్వల్ టు సిక్స్ బై ఎక్స్, త్రీ బై ఫోర్ ఈక్వల్ టు సిక్స్ బై ఎక్స్ అని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి త్రీ ఎక్స్ అంటే టూ వస్తుంది, టూ ఇంటూ ఫోర్ అంటే ఎయిట్ అవడం జరుగుతుంది. అట్లా అడగచ్చు, ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఇది ఎక్స్ ప్లస్ త్రీ, ఇది ఎక్స్ ప్లస్ టూ, ఇది ఎక్స్ ప్లస్ ఫోర్, ఇది ఎక్స్ అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని కూడా అడగచ్చు. సో ఇప్పుడు మనం కూడా మళ్ళీ ఎక్స్ ప్లస్ త్రీ బై ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఫోర్ బై ఎక్స్ అని తీసుకుంటే ఆ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే ఎక్స్ వాల్యూ రావడం జరుగుతుంది. అంటే మనకి బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన త్రిభుజం నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఫస్ట్ క్వశ్చన్ కూడా ఇదేనండి, తర్వాత మనకి వైశాల్యం నుంచి అడగచ్చు, కానీ బేసిక్ ప్రపోర్షనల్ దీనిపైన మోస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఈ మొత్తం కూడా భుజాల పైన డిపెండ్ అయిన టాపిక్ అండి. ఇక మనకి నెక్స్ట్ కోణాలు పైన త్రిభుజం ఏ విధంగా ఆధారపడుతుంది, ఆ కోణాల నుంచి త్రిభుజం ఏ విధంగా రాయొచ్చు, మరి తర్వాత ఇవి అంతా కూడా మూడు లైన్స్ గురించి, నాలుగు లైన్స్ ఎట్లా ఉంటాయి, వాటి ప్రాపర్టీస్ ఏంది. ఇంక ఇది మొత్తం కూడా టూ డైమెన్షన్ టాపిక్స్ అండి. ఒక విషయం చెప్పాలి ఇక్కడ, ఆ టూ డైమెన్షన్ టాపిక్ త్రీ డైమెన్షన్ టాపిక్ డిఫరెన్స్ అనేది తెలియాలి ఫస్ట్ మనకి. అంటే మనం టూ డైమెన్షన్ అంటున్నాం, త్రీ డైమెన్షన్ అంటున్నాం, వాటి మధ్య ఫస్ట్ డిఫరెన్స్ ఏందో తెలియాలి. సో టూ డైమెన్షన్ అంటే త్రీ డైమెన్షన్ అంటే ఏంది. ఇంతకుముందు మనం ఒక విషయంలో చుట్టుకొలత అంటే రౌండ్గా ఉండే మొత్తం లెంత్ అని చెప్పి అన్నాం, అండ్ వైశాల్యం అంటే అది ఆక్రమించే స్థలం అని చెప్పినాం. ఇంకొక టర్మ్ ఉంటుంది ఘనపరిమాణం, వాల్యూమ్ అని చెప్పి అంటాం. మరి ఘనపరిమాణం అంటే ఏంటి కూడా తెలియాలి. సో ఘనపరిమాణం అనేది దేనిది అనుకుంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఘనపరిమాణం అనేది చతురస్ అనుకుంటుందా, ఉండదు. త్రిభుజానికి ఉంటుందా, ఉండదు. ఒక వృత్తానికి ఉంటుందా, ఉండదు. మరి దేనికి ఉంటుంది, ఒక స్థూపానికి ఉంటుంది, ఒక గోళానికి ఉంటుంది, ఒక కోన్ అంటే శంకుకు ఉంటుంది. సో డిఫరెంట్ పిరమిడ్ అట్లా వాటికి ఉంటుంది, కానీ వీటికి ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అంటే అవి మొత్తం త్రీ డైమెన్షన్ సంబంధించిన క్వశ్చన్. ఘనపరిమాణం వాల్యూమ్ అనేది త్రీ డైమెన్షన్ సంబంధించింది. అదే మనకి వైశాల్యం ఏరియా కావచ్చు, పెరిమీటర్ కావచ్చు, టూ డీకి సంబంధించిన టాపిక్. సో త్రీ డీలో త్రీ డైమెన్షన్కి వాల్యూమ్ ఉంటుంది యాజ్ వెల్ ఎస్ ఏరియా ఉంటుంది, యాజ్ వెల్ ఎస్ పెరిమీటర్ ఉంటుంది. సో మూడు టాపిక్స్ ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం కేవలం ఏరియా మాత్రమే ఉంటుంది అండ్ పెరిమీటర్ మాత్రమే ఉంటుంది, ఇక్కడ వాల్యూమ్ రాదు. అండ్ మరి వాల్యూమ్ అంటే ఏంటి కూడా తెలియాలి. వాల్యూమ్ అంటే కంప్లీట్గా ఆక్యుపై చేసే ప్లేస్ కాదు, సారీ ఏరియా అంటే ఆక్యుపై చేసే ప్లేస్. మరి వాల్యూమ్ అంటే ఏ విధంగా చెప్పచ్చు, వాల్యూమ్ అంటే ఏ విధంగా చెప్పచ్చు అంటే దాని కెపాసిటీ ఏంటి, దాని కెపాసిటీని మనం వాల్యూమ్ అని చెప్పి అనడం జరుగుతుంది. సో దేని తీసుకున్నా దాని కెపాసిటీని ఫైండ్ అవుట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న డ్రమ్ముని తీసుకున్నామండి, ఒక డ్రమ్ము తీసుకుంటే ఫస్ట్ చుట్టుకొలత కావాలి, అంటే దాని రౌండెడ్ షేప్ లెంత్ ఎంత అది చుట్టుకొలత వస్తుంది. సో ఒక డ్రమ్ అనేది స్థూపం షేప్లో ఉంటుంది కాబట్టి అక్కడ రౌండెడ్ షేప్కి వేరే ఫార్ములా రావడం జరుగుతుంది. రౌండెడ్ షేప్ అంటే టూ సర్కిల్ కాబట్టి సర్కిల్ టూ పై ఆర్ తీసుకుంటాం, ఆయన డిపెండింగ్ అని హెచ్ కాబట్టి
స్థూపాయ రచన అంటాం. అది ఫస్ట్ చుట్టుకొలత, అండ్ సెకండ్ ఏరియా. సో స్థూపానికి ఏరియా, ఒక డ్రమ్కి ఏరియా అంటే ఏంటి, అది ఎంత ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది అనేది ఏరియాకి సంబంధించింది. అంటే వైశాల్యం అంటే అది ఆక్యుపై చేసే ప్లేస్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వాల్యూమ్ అంటే ఘనపరిమాణం. మరి ఘనపరిమాణం దేనికి సంబంధించింది అంటే దాని కెపాసిటీ ఎంత, అన్నిలో ఎన్ని లీటర్ల నీళ్లు పడతాయి అని చెప్పేసి డిస్కస్ చేసేది మొత్తం కూడా వాల్యూమ్ అండి. అంటే వాల్యూమ్ అంటే టోటల్ సరౌండ్ ఏరియా, ఐ మీన్ ఇంటర్నల్ పార్ట్స్ కూడా కలుపుకుంటే దాని వాల్యూమ్ అని చెప్పంటాం. ఈ వాల్యూమ్ అనేది 3D డైమెన్షన్ మాత్రమే వస్తుంది, 2Dలో రాదు. 2Dలో ఏమొస్తుంది అంటే ఓన్లీ ఏరియా పెరిమీటర్ మాత్రం వస్తుంది. అది 3 డైమెన్షన్లో మనకి పెరిమీటర్ ఉంటుంది. ఏరియాలో 2 టైప్స్, లాటరల్ సర్ఫేస్ ఏరియా అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా. అంటే ఉపరితల వైశాల్యం, సంపూర్ణ తల వైశాల్యం ఉంటుంది, అండ్ వాల్యూమ్ ఘనపరిమాణం కూడా రావడం జరుగుతుంది. కానీ పెరిమీటర్లో మాత్రం, ఐ మీన్ 2 డైమెన్షన్లో కేవలం వైశాల్యం మాత్రమే ఉంటుంది. ఇక్కడ డిఫరెన్స్ లైక్ పక్కతల వైశాల్యం, సంపూర్ణ తల వైశాల్యం అటువంటివి రావు. అండ్ పెరిమీటర్ అంటే సింపుల్గా చుట్టూగా ఉండే కొలతను కూడా మనం తీసుకునే ఛాన్స్ ఉంది. సో ఈ విధంగా ఈ వీడియోలో మనకి భుజాలను బేస్ చేసుకుని ఏ విధంగా డిసైడ్ అయిందో తెలుసుకున్నాం. సో నెక్స్ట్ మనం తర్వాత వీడియోలో కోణాలపైన ఏ విధంగా డిసైడ్ అవుతుంది, అండ్ తర్వాత వచ్చే స్థూపం కావచ్చు, దీర్ఘశస్త్రం కావచ్చు, చతురస్రం కావచ్చు, వృత్తం కావచ్చు, వాటి ఫార్ములాస్ వస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి, వాటి గురించి కూడా ఇన్ డెప్త్ మ్యాటర్స్ అనేవి తెలుసుకోవడం జరుగుతుంది.